नमस्ते वेलकम टू टीवी 999 न्यूज उम्मडि नल्गोंडा जिल्लालोनी सीनियर नायकुलु डीसीएमएस चेयरमैन ओट्टे जानय्य यादव पै अक्रमंगा 76 केसुलु पेट्टडं अनेदी भारतदेशंलो एक्कडा जरगलेदु अक्रम केसुलु पेट्टिस्तुन्न मंत्री जगदीश्वर रेड्डिनि वेंटने मंत्रि पदवी नुंचि बर्तरफ चेयालि ओट्टे जानय्य यादव एम्मेल्येगा पोटी चेस्ताडने भयंतो अक्रम केसुलु पेट्टिंचडं जरिगिंदि अक्रम केसुलु वेंटने एत्तिवेयालनि लेकुंटे राष्ट्रव्याप्तंगा जगदीश्वर रेड्डि दिष्टि बोम्मनु दहनं चेस्तामनि जातीय यादव हक्कुल पोराट समिति जातीय अध्यक्षुडु श्री मेकल रामुल यादव डिमांड చేశారు. ఎర్రగొల్ల నాగరాజు యాదవ్ రాష్ట్ర కార్యదర్శి మారమేని శ్రీశైలం యాదవ్ గుడిగా మహేష్ యాదవ్ సునీల్ యాదవ్ అనిల్ యాదవ్ చేస్తారు అవసరం అంటే చంపేస్తారు ఈ విధంగా చేసి యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక యాదవుని వట్టే జానయ్య యాదవ్ను ఇంత దుర్మార్గంగా ఆయనపై కేసులు పెట్టి ఎమ్మెల్యేగా పోటీ చేయనియకుంటా అడ్డుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము చెలో మన సెక్రటరేట్ పిలుపుని సెక్రటరేట్ గాని అదే విధంగా మినిస్టర్ క్వార్టర్స్ గాని అదే విధంగా టిఆర్ఎస్ భవన్ గాని ఈ ఏదో ఒక దాన్ని ఖచ్చితంగా మేము ముట్టడిచి తీర్తం. జాతీయ యాదవకుల పోరాట సమితి ఆధ్వర్యంలో వేలాదిగా కదలి వస్తాం. మా యాదవ బిడ్డ వట్టే జానయ్య యాదవ్పై అబద్ధపు అంటే ఇవాళ మొత్తం బీసీ సమాజాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీ చెప్తున్నాం దీన్ని ఇంతటితోనే ఆపండి. మీరు లేకపోతే మీ రాజకీయ భవిష్యత్తును మేము ఖచ్చితంగా మీ రాజకీయ భవిష్యత్తుకు మేము సమాధి కడతామని ఈ సందర్భంగా హెచ్చరించుకుంటూ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా వట్టే జానయ్య యాదవ్ డీసీఎంఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా చైర్మన్ అతను మంచి ఇప్పటి వరకు కూడా తను కష్టపడి పార్టీకి నీతిగా పనిచేస్తాడు కాబట్టి ఆయనపై అక్రమ కేసులను వెంటనే తొలగించాలి. అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లో పార్టీ నుంచి మీరు డిస్మిస్ చేయాలి మంత్రి పదవి నుంచి కూడా తొలగించాలని మేము యాదవులందరం కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మన వట్టే జానయ్య యాదవ్ ఉమ్మడి జిల్లా నల్గొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ను మనం కాపాడుకోవాలి. ఇవాళ జానయ్య మీన అవుతుంది రేపు ఇంకో నాయకుని మీన అవుతుంది మనం ప్రతిఘటించాలి ఖచ్చితంగా వెంటనే 24 గంటల్లో. అదేవిధంగా మంత్రి జగదీష్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి తొలగించాలి మంత్రి పదవి నుంచి కూడా తొలగించాలని మేము డిమాండ్ చేస్తూ లేకపోతే రాబోయే ఎలక్షన్లో మేము ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాం యాదవులము ఖచ్చితంగా జగదీష్ రెడ్డిని పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. 24 గంటల్లో తొలగించకపోతే మేము ఖచ్చితంగా ఏదో ఒకటి ముట్టడి చేస్తాం ఖచ్చితంగా అనేది మేము ఈ సందర్భంగా పేర్కొంటూ మంత్రి మన కేటీఆర్ గారిని అదేవిధంగా కే